మన మధ్యలో ఉన్న సిస్టర్ శారదా గారు పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు దేవుని నామములో మీ అందరికీ నా వందనములు నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమ యేసయ్యా నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమ యేసయ్యా శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నిచ్చావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నిచ్చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమ యేసయ్యా ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమ యేసయ్యా నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమ యేసయ్యా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారండి ప్రభు మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను గత వారం మనం ధ్యానం చేసినటువంటి అంశము మరి పక్షవాయువు రోగముతో పడి ఉన్న ఒక రోగిని నలుగురు స్నేహితులు కలిసి మరి ఒక ఇంటి కప్పు పైనుండి యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలోనికి దించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామండి మరి ఆ నలుగురుకున్న విశ్వాసము వారు పడిన ప్రయాసం మరి యేసుక్రీస్తు వారు తప్ప ఆ యొక్క సమస్యకు జవాబు ఎక్కడా లేదు దొరకదు ఆయనే ఆ సమస్యను తీర్చగలడని మరి ఆ నలుగురు స్నేహితులు కూడా మరి గొప్ప విశ్వాసంతో వారు అతన్ని మోసుకొని వచ్చారు ఇంటి కప్పు పైకి తీసుకుని వెళ్ళారు మరలా ఇంటి క్రిందికి దించారు మరి ఎంతో ప్రయాసపడ్డారు మరి ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగి మంచి బాధ్యత కలిగిన నలుగురు స్నేహితులను కలిగి ఉన్నాడు గత నిన్న ఆదివారం కాక క్రితం ఆదివారం ఫ్రెండ్షిప్ డే దాన్ని ఉద్దేశించి మరి మంచి స్నేహితులు మనందరి జీవితాల్లో మనకు ఎంతో అవసరము అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్యలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎక్కడా జవాబు దొరకకపోయినా
ఎక్కడ సమస్యకు పరిష్కారము దొరకకపోయినా యేసే మన సమస్యకు పరిష్కారము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి ఈ సమయంలో మరొక అంశాన్ని మనం నేర్చుకుందామండి చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో ప్రభువా నా తండ్రి మీరు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తుతులు ప్రభువా మా ప్రియుల గృహాల్లో మేమందరము కూడా నీ మాటలు మాట్లాడటానికి వినటానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ఈ ప్రయాస వృధా కాకుండా మా తండ్రి నీ మాటల వలన ప్రభువా ఈ సువార్త వలన ఒక్క ఆత్మైనను రక్షణ పొందినట్లుగా సహాయము దయచేయమని వినగల చెవిని దయచేయండి గ్రహించగలిగిన మనస్సును దయచేయమని ఈ దీవెనలో ఇస్తున్నామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో వందనాలండి. ఈ దినాన మనం అనేక సార్లు మనకు తెలిసిన అంశం విన్న అంశం మనందరికీ పరిచయమైనటువంటి ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే మార్తా మరియా లాజరు. వీళ్ళందరూ మనకు తెలుసు. మన చిన్ననాటి నుండి సండే స్కూల్ పిల్లల ఏజ్ నుంచి కూడా ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకుంటూనే ఉన్నాం. నా చిన్నప్పటి నుంచి నేను విన్న ఒక విషయం ఏంటంటే మార్త విస్తారమైన పనిపాట్ల వలన ఏదో ప్రభువుకి ప్రభు పనికి దూరమయ్యి చికాకులో ఉంది అని ఆమె విషయంలో మనందరి ఆలోచన. మరి ఆ యేసు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన సంగతులు తెలుసుకుందనేది ఒక మంచి ఆలోచన. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళ మీద అలా ఉంటుంది. ఈ యొక్క లూకాసు వార్త 10:38 మనకు ఒక చక్కని మాట కనపడుతుంది. మన అభిప్రాయాలు ఎలా ఉంటాయి? కేవలం పనిపాట్లు వద్దు, ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటేనే అది మేలని మనం నమ్ముతాం. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్పే విషయం ఏంటంటే పని చేయని వాడు సోమరవుతాడు, పని పనే దేవుని యొక్క మాటలు వినటం వినటమే, రెండు పనులు కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడు. ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుకుందామండి 38వచనాన్ని. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. 39, 40, 41, 42 వచనాలు కూడా మీరు తర్వాత చదవండి. మరి ఇదంతా చదవటానికి ఇప్పుడు మనకు సమయం కుదరదు కాబట్టి ఇక్కడ అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే కాదు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మాటను బట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడ బయలుదేరినా కూడా ఏ ప్రయాణంలో ఉన్నా కూడా తన 12 మంది శిష్యులతోనూ గొప్ప జన సమూహంతోనూ ఆయన ప్రయాణమైపోతూ ఉంటాడు. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు, అది బేతనియా గ్రామం. మార్త అను ఒక స్త్రీ ఆయన వచ్చాడని విని ఆయనను కలుసుకొని ఆయనను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆ తరువాత ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు వారిని చేర్చుకుంది. ఆయన ఉపదేశం వినాలి, ఆయన్ను ప్రేమించే మనిషి, ఆయన యొక్క మాటలన్నీ తెలుసు, ఆయన ఏది బోధించబోతున్నాడో ఆయన ద్వారా ఏమి జరగబోతుందో కూడా ఆమెకి తెలుసు. ఆమె తమ్ముడు మరి లాజరు చనిపోయినప్పుడు కూడా మరి ముందు ముందుగా మాట్లాడటం బాధపడటం అన్నీ ఆవిడే చేసేదన్నమాట. అయితే ఒకనొక దినమందు యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు మరి ఆయనతో పాటు ఒక 12 మంది శిష్యులు అంటే 13 ప్లస్ మరియా మార్త లాజరు 3, 16 మంది అక్కడ వంటకు సిద్ధంగా మనకు కనపడుతూ ఉన్నట్టుగా ఒక లెక్క మనకు తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఆ ఇంటికి వీళ్ళు 3 పిల్లలు మరియా మార్త లాజరు. వీళ్ళల్లో మరి మార్త పెద్దది, మరియా చెల్లి, లాజరు తమ్ముడు. వీళ్ళిద్దరికన్నా మార్త పెద్దది కనుక ఆమె భోజనాల విషయం ఆలోచించింది, ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అన్నమాట మార్త. ఈ మాట నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబంలో ఎంతోమంది పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు, కానీ అందరూ బాధ్యతగా ఉండరండి. కొంతమంది మాత్రమే బాధ్యతగా ఉంటారు. బేతనియ వచ్చాడని ఈమె వింది, వెంటనే ఆయన దూరముగా ఉండగానే వెళ్ళి ఆయన కలుసుకుంది. ఆయన తీసుకొని వచ్చింది, స్వార్థ ప్రకటించడానికి ఆమె గృహాన్ని సిద్ధం చేసింది, యేసుప్రభు వారిని ఆహ్వానించింది.
ఆహ్వానించినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వటం అనేది మన లక్షణం, మనకున్న ప్రేమను వ్యక్తం చేయటం. అలాగే మరి బాధ్యత కలిగిన వ్యక్తిగా అతిథులను ఆహారం ఇచ్చి తృప్తిపరచాలనేటువంటి ఉద్దేశంతో ఆమె వంట ప్రారంభించి ఉండవచ్చు. ఎవరైనా మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆతిథ్యం ఇవ్వాలి అని. ఆతిథ్యం ఇచ్చే మరువకుడి అని మరి లేఖనాలు కూడా సెలవిస్తూ ఉన్నాయి. రహాబ్ అనే వేశ్యం దేవుని బిడ్డలను తెలియకే ఆతిథ్యం ఇచ్చి తన కుటుంబాన్ని రక్షించుకుందన్నమాట. అలాగనే ఆతిథ్యం అనేది మన పూర్వకాలం నుండి కూడా బంధువులు ఎక్కువ ఉంటూ ఉండేవాళ్ళు, ఇరుగు పొరుగు స్నేహితులు ఎక్కువ మంది ఉంటూ ఉండేవాళ్ళు. ఇవాళైతే నాచినతనంలో కూడా పెద్ద పెద్ద డైక్షాలు అడుగుతూ ఉండేవి. వచ్చేవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, తినేవాళ్ళు తింటూ ఉండేవాళ్ళు, వండేవాళ్ళు వండుతూనే ఉండేవాళ్ళు, 24 గంటల పొయ్యిలు మండుతూనే ఉండేవి. అలాంటిది వాళ్ళ టైంకి టైం ప్రకారం మనం ఇప్పుడు తింటే ఇప్పుడే కొంచెం, తర్వాత తింటే తర్వాత కొంచెం వండుకునే చిన్న చిన్న డైక్షాలను మనం కొనుక్కోవటం జరిగింది. కాలం మారింది కదా. అయితే ఆనాటి కాలంలో మరి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ యొక్క మనసుతోటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ బృందమంతటిని కూడా ఆమె చాలా ప్రేమతో ఆహ్వానించి వారికి ఏదో ఒక ఆతిథ్యం ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి అనేటది మంచి మనసు. మార్తది విస్తారమైన పరిపాట్లు పెట్టుకుని యేసుక్రీస్తు వారిని నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం మాత్రం కానే కాదు. ఆతిథ్యము ఇవ్వాలి, దానికి సంబంధించిన పనిపాటలు జరిగించాలి, ఆయన బోధించే బోధ కూడా వినాలి. ఇప్పుడైతే ఎవరి గదులు వాళ్ళకున్నాయండి, పూర్వకాలంలో ఒకే ఇల్లు ఒకే గది ఉండేది, గదులు ఉండేవి కాదు. ఎప్పుడు కూడా పూర్వకాలంలో తలుపులు, ఇంటి తలుపులు తీసే ఉండేవి. ఇప్పుడైతే కాలింగ్ బెల్ నొక్కితేనే తలుపు తీయటం, డోర్ కొడితేనే తలుపు తీయటం, చుట్టూ ప్రహరి డోర్ కొడితేనే మనం బయట ఎవరా ఏంటని చూడటం, ఎవరొచ్చినా ఫోన్లు చేసి మేము 8 గంటలకు వస్తున్నామని చెప్పి రావటం, ఇలాంటివన్నీ గత కాలంలో ఏమీ లేవండి. ఎప్పుడొచ్చినా అంగీకరించి ప్రేమతో వారికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ముందు చెప్పచ్చు కదా అని బంధువులను కూడా అడుగుతాం మనం. పర్లేదు ఎప్పుడొచ్చినా అనే మాట మాత్రం మనం ఈ దినాల్లో అనే పరిస్థితులు లేవన్నమాట. అయితే ఆ ఇరుగు పొరుగు వారు, బంధువులు, కుటుంబస్తులు అందరూ బహాటంగా తిరగటానికి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండేవి. ఈ దినాలకి పూర్వ దినాలకి ఎంతో వ్యత్యాసం మనకు కనపడతా ఉంది. ఆలోచించే విషయంలో మనం లేఖనాల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకోవాలి. యోహాను సువార్త 11:21 మరియా యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినే గుణము కలిగిన వ్యక్తి. మార్త అయితే యేసుతో మాట్లాడే గుణం కలిగిన వ్యక్తి. మరియా మాట్లాడదు ఏ విషయంలో కూడా, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినటం మాత్రమే ఆమె అలవాటు చేసుకుంది, అంతవరకే ఆమె చేయగలుగుతుంది. ఆ ఇంటిలో వంట చేస్తూ కూడా యేసుక్రీస్తు వారు బోధించే బోధ మార్త వింటూనే ఉంది. ఎందుకంటే ఒకే గది కదా, ఒక ప్రక్కన మరియా యేసుక్రీస్తు వారు కూర్చుని బోధిస్తున్నారు, వింటున్నారు. ఒక ప్రక్కన మార్త వంటకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. మార్త కూడా వింటూనే, దేవుని మాటలు వింటూనే ఒక రకంగా భోజనానికి సమయం అవుతుంది కనుక మరి సమయానికి భోజనం సిద్ధం చేయాలి కనుక నాకు వచ్చి సహాయం చేస్తే బాగుండని మరీ వైపు కోరకోర చూపులు కూడా చూసి ఉండవచ్చు. తర్వాత మరీను పనిలో కలుపుకుని త్వరగా వంట సిద్ధం చేయటానికి ఆ డేక్షాలు సట్టులు అవన్నీ కూడా ఇలా శబ్దం చేసి కూడా ఉండవచ్చు. అయినా మరియా ఎందుకు చూస్తుందండి పనివైపు? ఆమెకు పని చేసే గుణం లేదు. ఈమె పని చేస్తుంది, సంజ్ఞలు చేస్తుంది, వచ్చిలో పనిలో సహాయం చేయమని. సమయానికి అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి మంచి మనసుతో తన మునకలైపోతూ ఉంది పనిలో, ప్రయాసపడుతూ ఉంది పనిలో. 16 మందికి వంట చేయటం అంటే సామాన్యమైన సంగతి ఏం కాదు, సౌకర్యాలు ఏమీ లేని రోజుల్లో. ఆమె మాట్లాడుతూనే ఉంది, ప్రభువా నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని మాట్లాడుతూ ఉంది, పని చేస్తూ ఉంది. తర్వాత మరొకసారి వచ్చి అంటది, ప్రభువా అసలు నీకు చింత లేదా, నేను ఈ వంట పనిలో ఉన్నాను, నాకు సహాయం చేయటానికి నా సహోదరి అయిన మరియను
నీవు పంపకూడదా నా మీద నీకు చింత లేదా ఎంత స్వతంత్రం అండి అందరిని అడుగుతాం ఈ మాట నా మీద నీకు చింత లేదా నా మీద నీకు బెంగ లేదా నా మీద నీకు ప్రేమ లేదా అనే మాటలు ఎవరిని అడుగుతాం ఎంతో స్వతంత్రత ఉన్న వ్యక్తులను మనం అడుగుతూ ఉంటాం అంటే మార్తకు దేవునికి ఎంత అనుబంధం ఉందో ఇక్కడ మనం గమనించాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు మార్తా నువ్వు అనేకమైన పనిపాటల వలన తొందరపడుతున్నావు పనిపాటలు వలన నీవు ప్రయాసపడుతున్నావు అయితే అవసరమైనది ఉత్తమమైనది ఒక్కటే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే యేసు ప్రభువును కూడా గట్టిగా గదిమి గట్టిగా మాట్లాడి నీకు చింత లేదా అని ఆయన కూడా ఖండించడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆ పనిలో ఎంత ప్రయాసం ఉందో ఒకసారి గమనించండి ప్రయాసం ఉంటే ఖండించమని కాదు కానీ ఆలోచన అయితే ఆతిథ్యం ఇవ్వాలి ఆనందంగా ఉండాలని ఉంది కానీ ఆమె జీవితంలో అదొక చెడు రోజుగా కనపడుతుంది ప్రతి మనిషి జీవితంలో ఒక చెడ్డ రోజు అనేది తప్పకుండా ఉంటుంది మంచే చేయాలనుకుంటాం మంచిగానే ప్రారంభిస్తాం కొన్ని పరిస్థితుల కారణంగా అది చెడుగా మారిపోతూ ఉంటుంది కానీ జ్ఞానము కలిగి దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి వారు ఏంటంటే ఆ చెడ్డ దినాన్ని కూడా మంచి దినంగా మార్చుకునేటువంటి అవకాశాన్ని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అక్కడ కొద్దిగా ఆ మార్త ఆ యొక్క పని విషయంలో తక్కువగా కనపడుతుందన్నమాట అన్నీ తెలుసు తమ్ముడు లాజరు చనిపోయినప్పుడు అంత్య దినాన యేసుక్రీస్తు వారు నా తమ్ముడిని లేపుతాడని తెలుసు అయ్యా నువ్వు నాకు లేపుతావని నేను ఎరుగుదునయ్యా అని ఆయనతో మంచి మాటలు మాట్లాడుతుంది అయినా మళ్ళీ నీకు చింత లేదా అని అడుగుతూ ఉందన్నమాట 27వ వచనాన్ని మనం చదివినట్లయితే 11వ యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం 24వ వచనం మాటలు కూడా మనం విన్నాం 27వ వచనంలో ఒక మాట కనపడుతుంది ఆమె అవును ప్రభువ నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడమైన క్రీస్తువని నమ్ముచున్నాను లాజరు విషయంలో ఈ మాటలు ఆమె చెప్తుంది ఆమె జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది ప్రభుత్వం మంచి స్నేహం ఉంది యెరూషలేముకు 2 మైళ్ళు ఒలీవ కొండలకు తూర్పు భాగమున ఉన్న బేతనియా అనేటువంటి గ్రామంలో ఆ మరియా మార్తల గృహాన్ని ఎన్నోసార్లు దర్శించినటువంటి క్రీస్తు ప్రభువుతో వారికి ఉన్న అనుబంధం అన్నమాట బేతనియా మీదుగా వెళుతూ ఆ యెరూషలేము వెళుతూ ఉన్న సందర్భంలో ఆ బేతనియాలో ఆగి మార్త మరి అనేటువంటి వారి ఇంటిలో ప్రవేశించాడు వారు కూడా చేర్చుకున్నారు యేసుక్రీస్తు వారు వచ్చారు అని వినటం మరి ఆలోచన కలిగి ఉండటం మన యొక్క గృహాల్లో మన యొక్క క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చే గృహముగాను యేసుక్రీస్తు వారిని ఆహ్వానించే మన యొక్క గృహం యొక్క తలుపులు తెరిచి సువార్త కొరకు మన గృహాలు సిద్ధం చేసి ఉన్నట్లయితే మనకు కూడా ఎంతో ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం యేసుక్రీస్తు వారి కొరకు మార్త ఇల్లు సంసిద్ధం చేసుకుని ఉంది క్రీస్తు ప్రభుతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు ఈ 16 మంది కూడా ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి మంచి పనిలో ఉంది భౌతికంగా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వకీళ్ళు కూడా లేదు కానీ ఎన్నో గృహాలు ఆయన దర్శించాడు ఎన్నో ఇంటిల్లో ఎంతమంది ఇళ్లలోనో ఆయన అడుగుపెట్టాడు ఆయన ఆ సమయంలో ఒక మాట అంటాడు యేసుక్రీస్తు వారు నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుషు కుమారుడు తలవాల్చుకుంటకు కొంచెం కూడా స్థలమో లేదు యేసుక్రీస్తు వారు అంటారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం 30వ వచనంలో కూడా మరి శిష్యులతో ఆ మాటలు చెప్తా ఉన్నాడు అన్నమాట ఏ మాటలు అంటే అవి మరి సువార్త నిమిత్తము ఇండ్లను భూములను అక్కచెల్లెళ్ళను తల్లిదండ్రులను మరి విడిచిపెట్టవలసి వస్తే విడిచిపెట్టడానికి సంసిద్ధంగా ఉండాలి అలా విడిచిపెట్టడానికి ఎంతోమంది భక్తులు విశ్వాస వీరులు వారి కుటుంబాలను విడిచి వారి యొక్క గృహాలను విడిచి వారి భూములను ఆస్తిపాస్తులను విడిచి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినటువంటి విశ్వాస వీరులు భక్తుల జీవితాల్లో అబ్రహామును మనం ఇంకెంతోమంది భక్తులను మనం చూస్తూ ఉంటాం 30వ వచనంలో ఒకవేళ మనం అలా విడిచిపెట్టి ప్రభు చూపించిన స్థలానికి మనం వెళ్ళి ఆయన యొక్క మాటను మనం వినగలిగినట్లయితే ఇహమందు ఒకవేళ మనం హింసలు ఉన్నప్పటికీ కూడా హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను మరలా తిరిగి మనం పొందుకుంటాం అన్నదమ్ములను పోగొట్టుకుంటే పొందుకుంటాం తల్లిదండ్రులను పోగొట్టుకుంటే పొందుకుంటాం అక్కచెల్లెళ్ళను పోగొట్టుకుంటే పొందుకుంటాం రాబోయే లోకమందు నిత్య జీవాన్ని కూడా మనం పొందుకుంటామని జ్ఞాపకం చేసుకోవాలి
ఇది ఖచ్చితంగా నిశ్చయముగా యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట అన్నమాట. పాలస్తీనా దేశంలో ఎన్నో గృహాల్లో ఆయన ప్రవేశించాడు. పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు అత్త జ్వరంతో పడి ఉంటే ఆమెను స్వస్థపరిచాడు. శతాధిపతి ఇంటికి వెళ్ళాడు. ఆ శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరిచాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యను రక్షించాడు. లూదియా ఇంటికి వెళ్ళాడు. లూదియా యొక్క కుటుంబాన్ని రక్షించాడు. ఆయనకి లేని ఇల్లంటూ లేదు. సొంత ఇల్లు లేనే లేదు. కానీ ఆయన మనము ఇష్టపడితే మనతో మన ఇంటిలో ఉండటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మనం కూడా మన భౌతికంగా కనపడే ఇల్లు దేవునికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఆయన అంటాడు, నీ హృదయమే నాకు ఒక ఆలయం, నీ దేహమే, నీ ఒళ్ళే నాకు ఒక ఇల్లు, నీలో నేను ఉండాలి, నీవు పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడిగా ఉండు. ఈ రెండు కూడా ఈ దేహం అనే ఇల్లును, ఈ భౌతికంగా ఉండేటువంటి మన గృహాలను సువార్త కొరకు, పరిశుద్ధత కొరకు ఆతిథ్యం ఇచ్చి దేవుని పనిలో ముందుకు కొనసాగే దానికోసం మనం సంసిద్ధంగా సిద్ధపరిచి ఉంచుకోవలసినటువంటి బాధ్యత దేవుడు మనం బ్రతుకుండగానే మన యొక్క జీవితాల్లో మనకు నేర్పించాడనమాట. పిలుస్తూ ఉన్నాడు. నా చిన్నతనంలో ఒక పెద్ద ఆవిడ, పెద్ద వయసు పండిపోయిన ముసలావిడ, హృదయం అన్నెడు తల్లుపోనోదేసునాదు, హృదయం అన్నెడు తల్లుపోనోదేసునాదు, నిలచి సదయుడను తాటుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచో తాటుచుండే సకల విధముగను. ఎన్నో విధాలుగా ఆయన మన హృదయమనే తలుపును తడుతూ ఉన్నాడు. ఎవరన్నా గ్రహిస్తున్నారండి? ఎంతోమంది గ్రహించలేకపోతున్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము అని చెప్పి ఒక గొప్ప స్నేహాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమను, ఆహ్వానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఎంతమంది మార్తవలే గృహాలను, హృదయాన్ని సంసిద్ధం చేసి ఉన్నారు. మార్త వంటలు చేసి వేడెక్కిన మనసుతో కొంచెం తపన పడుతుందే కానీ, మరియ మీద విసుగు చెందుతుంది, చికాకు పడుతుందే కానీ, ఒక మంచి పని చేయటానికి శ్రమైన పూనుకుని చేస్తూనే ఉంది. పనిభారం కలిగింది, మనసు భారం ఎక్కింది, ఉద్రేకత కనబడుతుంది, వేదన కనబడుతుంది. అయినా మరలా ప్రభువుని ప్రశ్నిస్తుందయ్యా, నాకు కొంచెం సహాయం చేయటానికి నీకు బరువులు తెలుసు, భారాలు తెలుసు, చింతలు తెలుసు, శ్రమలు తెలుసు, ఆవిడికి తెలియదు అనుకో, నువ్వన్నా కొంచెం నాకు సహాయం చేయటానికి పంపకూడదా అని తన మునకలైపోతా ఉంది పని విషయంలో. ఆ దినం చూసేవాళ్ళకి ఆవిడేదో పనిపాటల్లో దేవుడు అంటే మర్చిపోయింది అనుకుంటారు. కానండి, అసలు యేసు ప్రభు బోధ అంటే లక్ష్యం ఉంచలేదు అనుకుంటారే. కానీ యేసు ప్రభుకి ఆతిథ్యం ఇవ్వటానికి ఆవిడ పడుతున్నటువంటి తపన. అనేక సార్లు అనేక సమయాలలో మనందరి జీవితాల్లో ఒక మంచి పని చేస్తూనే ఒక చెడ్డ సమస్యను మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏలియాకు కూడా ఒక చెడ్డ దినం వచ్చింది. అలాగనే యిర్మీయాకు కూడా ఒక చెడ్డ దినం వచ్చింది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయాన్ని చదవండి. ఆ ఏలియాకు ఎలాంటి చెడ్డ దినం వచ్చిందో అక్కడ అర్థమవుతుంది. బాప్తిస్మిచ్చు యోహానుకు కూడా ఒక చెడ్డ దినం వచ్చింది. ఒకసారి చదవండి మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 29-36 వచనాల వరకు చదవండి. ఆయన సువార్త ప్రకటించే క్రమంలో చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయించుకోవటానికి వెళ్ళాడా? లేదు. ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే మనము ప్రారంభిస్తామో, దేవుడు మనల్ని వాడుకుంటాడో, అప్పుడే అనేకమైన శ్రమలు, శోధనలు మన మీదకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అయినా సరే భక్తుల జీవితాలు పణంగా పెట్టి వారి ప్రాణాలను ప్రభు కొరకు త్యాగం చేసి వారు చెడనుకున్నా సరే, అది అసత్యమును సత్యముగా మార్చాలని ప్రయత్నం చేసినా సరే, సత్యాన్ని సత్యానిగానే ప్రకటించినటువంటి భక్తులను మన జీవితాల్లో ఎంతోమందిని
పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఇవక్క బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆ చెరసాల సన్నివేశం మనకు తెలుసు. అయితే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో మనం ఒక్కసారి ఆగి ఆలోచన చేసినట్లయితే అక్కడ సమస్య ఏదైతే ఉందో దాని యొక్క ఆకారాన్ని వేరుగా మనం చూస్తే అది చెడ్డదినంగానే కనపడుద్ది, మంచి దినంగా మారిపోతుందని మనం అనుకుంటే అది మంచి దినంగా కూడా మారుతుందన్నమాట. ప్రధానమైనటువంటి పిలుపు మనకుంటే ఆ చెడ్డ దినము అత్యున్నత దినముగా కూడా మార్చడానికి దేవుడు సహాయం చేశాడు. ఆతిథ్యమిచ్చే విషయంలో ఆతిథ్యముతో పాటు యేసు బోధ కూడా వినాలి, మంచిదే. యేసు బోధకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ వంట పని చేసేటువంటి దానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది, అంతే ప్రతిఫలం కూడా ఉందన్నమాట. ఒక చిన్న గదిలోనే యేసుక్రీస్తు వారు బోధించే మాటలన్నీ మార్త వింటూనే ఉంది. ఎన్నో చెవిటికి లేసి ఆ బోధ వింటూనే ఉంది, పనిచేస్తూనే ఉంది. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని వినే గుణాన్ని మరీ కలిగి ఉంది. పనులు చేస్తుంది, బోధ వింటుంది, యేసు ప్రభుతో కఠినంగా మాట్లాడుతూ ఉంది. ఏదైనా చలాకీ కలిగిన మనిషి, చురుకైనటువంటి మనిషి మార్త. మార్త వలె మనం ఈ దినాల్లో మన శక్తి వంచన లేకుండా భౌతికమైన పనిపాటలను కూడా మనం కలిగి ఉండాలి. అలాగనే దేవుని యొక్క సువార్త విషయంలో కూడా సువార్త పనిని కూడా మనం కలిగి ఉండాలి. ఈ యొక్క ఈ రెండు పనుల్లో కూడా మనం ప్రాముఖ్యమైనవిగా ఎంచాలి. ఈ రెండు పనుల్ని కూడా మనము ప్రేమపూర్వకంగా చేయాలి. ఈ రెండు పనులు కూడా మనం ఇష్టపూర్వకంగా చేయాలి. ఈ దినాల్లో నీవు నేను ప్రభువైన యేసు క్రీస్తు వారికి సువార్త ప్రకటించడానికి, బోధ వినటానికి, ఆతిథ్యం ఇవ్వటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, యొక్క సువార్త ద్వారా మరియా, మార్త, లాజరు కుటుంబంలో ఎలాంటి సువార్త ప్రకటించబడిందో మా గృహాల్లో అలాంటి సువార్త ప్రకటించబడాలని మేము కోరుతూ ఉన్నాం. ఎలాంటి ఆతిథ్యం ఇచ్చిందో మార్త, మేమందరం కూడా అలాగే ఆతిథ్యం ఇచ్చే విషయంలో మెళుకు కలిగి ఉండటానికి సహాయం ఇచ్చేయము. ప్రభా, మా గృహాలు సువార్త కొరకు సంసిద్ధం చేయబడాలి. ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరి గృహాలను మీరు దీవించి సువార్త ద్వారాలు తెరవబడినట్లుగా సహాయం ఇచ్చేయండి. అలాగనే ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఇంకా మార్పు లేని జీవితాలు ఉంటే అందరూ మారు మనసు పొందినట్లుగా సహాయం దయచేయమని ఈ దీవెనలే ఇస్తున్నామో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.